హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరందరూ ఎలా ఉన్నారు నా కామెంట్లో చెప్పారు, అస్సలు మర్చిపోవద్దు. నేనైతే చాలా బాగున్నాను అండ్ ఇవాళ వీడియో వచ్చేసి ఒక మంచి వీడియోతో ముందుకు వచ్చేసాను. అదేంటంటే క్షీరాబ్ది ద్వాదశి రోజు నేను ఎలా పూజ చేసుకున్నాను మీతో షేర్ చేసుకుందామని వీడియో అయితే స్టార్ట్ చేశానండి. నేను ఎలా పూజ చేసుకున్నాను మాత్రమే వీడియో తీసాను. పూజా విధానం అయితే మాత్రం నేను మీకు క్లియర్గా అయితే చూపించట్లేదు. నేను ఎలా చేసుకున్నానో అది మాత్రమే వీడియో తీసాను, ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారు కదా. నేను ఎలా చేసుకున్నానని మాత్రం మీతో షేర్ చేసుకుంటున్నాను. అయితే లేట్ చేయకుండా ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా నేను తులసి కోట దగ్గర బాగా క్లీన్ చేసేసుకొని ఇలా వంటపిండితో ముగ్గులయ్యి వేసుకున్నానండి. ఆ తర్వాత దీపారాధన కోసం ఇక్కడ నేను కుందులయ్యి రెడీ చేసుకుంటున్నాను. ఎన్ని దీపాలైనా పెట్టుకోవచ్చండి. క్షీరాబ్ది ద్వాదశి రోజు చాలామంది 11 దీపాలు పెడతారు, 21 పెడతారు, ఎవరిష్టం వాళ్ళదండి. నేనైతే ఇక్కడ 21 దీపాలు అయితే పెట్టుకుంటున్నాను. ఎన్ని దీపాలు వెలిగించినా ఈ కార్తీక మాసంలో చాలా మంచిది కదా. కార్తీక మాసంలో అసలు దీపారాధన ఎందుకు చేస్తారంటే తెలుసు కానీ తెలియక కానీ ఏమైనా తప్పులు చేస్తుంటే ఇలా కార్తీక మాసంలో దీపారాధన చేయడం వల్ల కొంచెమైనా వాటి నుంచి విముక్తి దొరుకుతుందని చెప్పి పెద్దలు అంటారండి. అందుకని చెప్పి కార్తీక మాసంలో ఎక్కువగా దీపారాధన చేస్తూ ఉంటారు. ఇంట్లోనైనా, గుడి దగ్గరైనా, చెరువుల దగ్గరైనా, బావిల దగ్గరైనా ఎక్కువగా దీపారాధన చేస్తూ ఉంటారు. అలానే ఉపవాసం చేసే చేయాలా దీపారాధన అని అందరికీ కూడా ఒక డౌట్ అయితే వస్తుంది కదా. ఉపవాసం ఉన్నా ఉండకపోయినా దీపారాధన చేసుకోవచ్చండి. కార్తీక మాసంలో ఇలా అంటే ఏకాదశి రోజు కానీ, ద్వాదశి రోజు కానీ, అలానే పౌర్ణమి రోజు కానీ, సోమవారం రోజు కానీ ఇలా దీపారాధన చేసుకోవడం వల్ల చాలా మంచిదండి. అందరికీ కూడా ప్రతిరోజు దీపారాధన చేయాలంటే అవ్వదు కదా. అంటే కొంతమంది నిత్య దీపారాధన ఉంటుంది, కొంతమందికి నిత్య దీపారాధన ఉండదు కదండి. ఇలాంటప్పుడు దీపారాధన చేయడం వల్ల చాలా మంచిది. అయితే నేను ఇక్కడ దీపారాధన కోసం ఇలా అన్నీ కూడా సిద్ధం చేసుకున్నానండి. వరిపిండిలో దీపారాధన చేస్తే చాలా మంచిదని చెప్పి ఒక 4 ప్రమిదలు అయితే వరిపిండితో దీపారాధన చేసుకుంటున్నాను. అలాగే ఉసిరి దీపారాధన కూడా చాలా మంచిది కదండి. అందుకని చెప్పి నేను ఇక్కడ ఉసిరి దీపారాధన కూడా చేసుకుంటున్నాను. ఉసిరి దీపారాధన ఎలా చేయాలని చెప్పి మన ఛానల్లో వీడియో అయితే ఉందండి. ఒకసారి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని అయితే చెక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. వీడియో అయిపోయిన తర్వాత ఎండ్ స్క్రీన్లో కానీ ఐకార్డ్లో కానీ ఇస్తాను. ఒకసారి అయితే ఆ వీడియో అయితే చెక్ చేయండి. అలానే ఇక్కడ నేను దీపారాధనకైతే అన్నీ సిద్ధం చేసేసుకున్నాను కదండి. దీపాలన్నీ కూడా వెలిగించుకున్నాను. ఎలా పూజ చేయాలనేది మాత్రం మీకు వివరంగా చెప్పట్లేదు. ఒకరు ఒకలా చేసుకుంటారు కదండి. విష్ణుమూర్తి ఫోటో పెట్టుకొని తులసి కోట దగ్గర చేస్తూ ఉంటారు. తులసి కోటలో ఉసిరి కొమ్మ, తులసి మొక్క వేసుకున్నాను. ఆ తర్వాత ఇక్కడ నేను ఒక ప్లేట్ పెట్టుకొని అందులో లక్ష్మీదేవి విగ్రహం పెట్టుకున్నాను. లక్ష్మీదేవి విగ్రహానికి పూజ చేసుకుంటున్నానండి. ముందుగా పసుపు వినాయకుడిని చేసుకున్నాను. వినాయకుడికి పూజ చేసిన తర్వాత లక్ష్మీదేవికి పూజ చేసుకుంటున్నాను. మనం ఏ పూజ చేసుకున్నా సరే ముందు వినాయకుడికి పూజ చేసుకున్న తర్వాతే కదా మనం ఏ పూజ అయినా సరే చేసుకుంటాం కదండి. అందుకని ఇక్కడ నేను వినాయకుడికి పూజ చేసుకున్నాక లక్ష్మీదేవికి 108 పువ్వులతో పూజ చేసుకున్నానండి. నా దగ్గర 2 పువ్వులు ఉన్నాయని చెప్పి చేసుకున్నాను. 2 పువ్వులతోనే చేసుకోవాలని లేదండి, విడి పువ్వులతో కూడా చేసుకోవచ్చు. అలానే పువ్వులు లేకపోతే అక్షింతలతో కూడా చేసుకోవచ్చండి. ఇక్కడ నేను అష్టోత్తర సత్నావలన్నీ కూడా చదువుకున్నాను. విష్ణుమూర్తిమైనా చదువుకోవచ్చండి, లేదంటే లక్ష్మీదేవి అయినా చదువుకోవచ్చు. అలానే ఈరోజు విష్ణు సూత్రాలు, లింగాష్టకం చదువుకుంటే చాలా మంచిదని అవన్నీ కూడా చదువుకున్నాను. ఆ తర్వాత ఇక్కడ ధూపదీప నైవేద్యాలన్నీ కూడా ఆ భగవంతునికి చూపించుకుని హారతి ఇచ్చుకుంటున్నాను. ఇక్కడ నేను నైవేద్యం కింద వడపప్పు చలివిడి చేసి పెట్టుకున్నానండి. చాలామంది పరమన్నం చేసి నైవేద్యం కింద పెట్టుకుంటారు కదా, నేనైతే చలివిడి వడపప్పు నైవేద్యం కింద పెట్టుకున్నానండి. అలానే ఇక్కడ హారతిది కూడా ఇచ్చేస్తున్నాను. మీరందరూ ఎలా చేసుకుంటారు చిలక ద్వాదశి అనేది నాకు కామెంట్లో షేర్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోవద్దండి. అండ్ అలానే నేను వీడియోస్ అప్లోడ్ చేసిన తర్వాత మీకు నోటిఫికేషన్ వస్తుందా రావట్లేదా అనేది నా కామెంట్లో షేర్ చేసుకోండి. ఎందుకంటే నా ఛానల్ సెట్టింగ్స్లో చూసుకున్నానండి, చాలామందికి నోటిఫికేషన్ అయితే వెళ్ళట్లేదు, అందుకే అడుగుతున్నాను అనమాట. వ్యూస్ కూడా చాలా తక్కువ వస్తున్నాయి. మీకు ఒకవేళ నోటిఫికేషన్ రాకపోతే ఒకసారి అన్సబ్స్క్రైబ్ చేసి మళ్ళీ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే గంట సింబల్ ఉంటుంది కదండి, దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఆల్ అని వస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. తప్పకుండా ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి. చెక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. అండ్ నా తరపు నుంచి ఇంకొక చిన్న రిక్వెస్ట్ అండి, నా ఛానల్లో మీకు ఏవైనా వీడియోస్ నచ్చితే మాత్రం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అంటే మీ ఫేస్బుక్లోనైనా, ఇన్స్టాగ్రామ్లో అయినా, వాట్సాప్లోనైనా నా వీడియోస్ ఏమైనా షేర్ చేశారంటే నా వీడియోస్ వల్ల వాళ్ళకి ఏదైనా యూజ్ ఉంది అనుకుంటే మన ఛానల్లోకి వచ్చి ఒకసారి చెక్ చేస్తారు కదండి. వాళ్ళకి వీడియోస్ వల్ల ఏదైనా యూజ్ ఉంది అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా.
నా తరపు నుంచి చిన్న రిక్వెస్ట్ అనుకొని షేర్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. అయితే ఇక్కడతో ఈ వీడియోని అయితే ఎండ్ చేసేస్తున్నాను. మీరు మాత్రం ఎండ్ వరకు చూసి వీడియో ఎలా ఉన్నది అనేది నాకు కామెంట్లో చెప్పడం అయితే అస్సలు మర్చిపోకండి. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి నా వీడియోస్ని షేర్ చేయండి. అలానే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే గంట సింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేసినట్లయితే నేను ఎప్పుడు వీడియోస్ చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మళ్ళీ రేపు ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో ముందుకు వచ్చేస్తాను. అంతవరకు నమస్తే.